వచ్చే ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయని బీజేపీ అంటోంది తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే టీడీపీ నాయకులు సంబరాలు చేసుకోవడం చూస్తే త్వరలోనే టీడీపీ ఇండియా కూటమిలో చేరబోతోంది అని అర్థమవుతోంది అని బీజేపీ వ్యాఖ్యానించింది తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగానే టీడీపీ పనిచేస్తుంది అని బీజేపీ నేతలు అంటున్నారు తమ పొత్తు జనసేనతోనే అని వారు క్లారిటీ ఇస్తున్నారు ఒక పక్క ఏపీలో బీజేపీతో పొత్తు ఉంటే బాగుంటుంది అని చంద్రబాబు తహతహలాడుతున్నారు తన రాజకీయ శిష్యుడు పవన్ కళ్యాణ్ పార్టీకి బీజేపీతో జట్టు కట్టించి టీడీపీతో కూడా పొత్తు ఒప్పించడానికి చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా చంద్రబాబు నాయుడి వైఖరి తెలియటంతో అగ్ర అగ్రనాయకత్వం టీడీపీని దూరం పెడుతోంది ఒక్క జనసేనతోనే తమ పొత్తు ఉంటుంది అని బీజేపీ కేంద్ర మంత్రులు పదే పదే స్పష్టం చేస్తూ వచ్చారు అయితే చంద్రబాబు మాత్రం బీజేపీకి దగ్గర నరేంద్ర మోదీ దృష్టిలో పడ్డానికి రకరకాల విన్యాసాలు చేస్తూనే వస్తున్నారు తెలంగాణలో ఎన్నికలు రేపి టీడీపీ సత్తా ఏంటో అందరికీ చాటి చెబుతామని చంద్రబాబు వియంకుడు నందమూరి బాలకృష్ణ ఎన్నికల నగారా మోగిన కొత్తలో హైదరాబాద్లో కూర్చుని భీష్మ ప్రతిజ్ఞ చేశారు ఆ వెంటనే తెలంగాణలో మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లోనూ టీడీపీ పోటీ చేస్తుందని మొదటి జాబితాలో ఎనభై ఏడు మంది అభ్యర్థుల పేర్లు ప్రతిపాదించారని వాటిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు పంపుతామని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అప్పట్లో ప్రకటించారు దాన్ని టీడీపీ అనుకూల మీడియా హైలైట్ చేసింది అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో ఎవరితో ఏ డీల్ కుదిరిందో తెలియదు కానీ చంద్రబాబు అర్జెంటుగా కాసాని జ్ఞానేశ్వర్ను జైలుకు పిలిపించుకుని మనం తెలంగాణలో పోటీ చేయడం లేదని తెగేసి చెప్పారు దాంతో కాసానితో పాటు తెలంగాణ టీడీపీ నేతలు విస్తుపోయారు ఎవరికి మేలు చేయడానికి చంద్రబాబు నాయుడు ఎన్నికల బరి నుండి తప్పుకున్నారో తెలియదు కానీ రెండేళ్లుగా తెలంగాణలో పార్టీ బలోపేతానికి తమ జేబుల్లోంచి పెద్ద మొత్తంలో నిధులు తీసి ఖర్చు పెట్టిన టీడీపీ నేతలు మాత్రం ఒక్కసారిగా దివాలా తీశారు వాళ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయింది ఇది సహించలేకనే కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీ అధ్యక్ష పదవికి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్లో చేరారు ఇక తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ జనసేనలు పొత్తు పెట్టుకుని పోటీ చేశాయి టీడీపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు అని కానీ టీడీపీ వ్యూహకర్తలు మాత్రం బీఆర్ఎస్ను ఓడించడమే తమ లక్ష్యము అని చెప్పుకుని తిరిగారు చంద్రబాబు అరెస్టును బీఆర్ఎస్ నేతలు ఖండించకపోవడంతో కోపంగా ఉన్న టీడీపీ నేతలు అభిమానులు సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు అయితే సీమాంధ్ర ఓటర్లు ప్రాబల్యం ఉన్న ప్రతి చోట బీఆర్ఎస్ గెలిచింది కాంగ్రెస్ ఒక్క చోట కూడా గెలవలేదు కాంగ్రెస్ తెలంగాణ గ్రామీణ నియోజకవర్గాల్లో ఘన విజయాలు సాధించి అధికారంలోకి వచ్చింది గ్రేటర్ పరిధిలోని ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో బోనీ కూడా కొట్టలేదు అంటే టీడీపీ ప్రాభవం నిల్లయింది అయినా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గాంధీ భవన్లోనూ రేవంత్ రెడ్డి నివాసం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు టీడీపీ కార్యకర్తలు కూడా టీడీపీ జెండాలతో హడావిడి చేసి ఆ విజయంలో తమ వాటా కూడా ఉందని చాటుకునే ప్రయత్నం చేశారు తాము చెప్పినట్లు ఓటర్లు నడుచుకోలేదని తెలిసినా టీడీపీ నేతలు మోసానికి పాల్పడ్డారు టీడీపీ వైఖరిని చూసి బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకుంది అని మీడియా ప్రశ్నిస్తే ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సీరియస్ అయ్యారు ఏపీలో కాంగ్రెస్ టీడీపీలు పొత్తు పెట్టుకుంటాయేమో అని ఆయన అన్నారు కాంగ్రెస్ టీడీపీల పొత్తులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్లు జట్టు కట్టి ఎన్నికల బరిలో దిగాయి ఆ తరువాత రెండు వేల పంతొమ్మిదిలో ఏపీ ఎన్నికల్లో నలుగురు కాంగ్రెస్ సీనియర్లకు టీడీపీ తరఫున లోక్సభ టికెట్లు ఇచ్చి ఎన్నికల బరిలోకి దింపారు అలా పరోక్షంగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు ఇప్పుడు మరోసారి ఆ రెండు పార్టీలు కూడా పొత్తు పెట్టుకుంటే ప్రజలే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారు అని రాజకీయ పండితులు అంటున్నారు